చందుర్తి మండల తెరాస పార్టీ మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య తెరాస పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరాస పార్టీ తరపున ఎంతో పోరాడిన నేను ఈ రోజు రాజీనామా చేసే అవసరం వస్తుందని ఊహించలేదని అన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు మాజీ ఎంపీ వినోద్ కుమార్ల సహకారంతో ఇన్ని రోజులు పార్టీకి సేవలు అందించానని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్క నాయకునికి తగిన గుర్తింపు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు పదవుల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ్మ గారి వెంటే తను నడుస్తానని అందుకే ఆత్మగౌరవాన్ని చంపుకొని పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు చాలా అన్యాయం జరుగుతుంది మండలంలోనైతేంది వేరే జాలైతేనే ఉన్నది ఉదాహరణకు నా మండలంలోనే ఎడికాటలో ఉన్నటువంటి తిరుపతిరావు కానీ ఎంగల కొమరయ్య కానీ అటు ఎనగంటి గంగాధర్ కానీ ప్లస్ ఇటు పక్కపండి ఈరపల్లి రాజు కానీ నేను కానీ ఎవరే కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ అణచివేత గురిపడ్డ గురి గురి కాబడ్డారు ఇప్పుడున్నటువంటి పదవులో కొనసాగుతున్న వాళ్ళు ఏనాడు టీఆర్ఎస్ పార్టీ కన్వా వాళ్ళు మొయ్యలేదు తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదు ఏ రస్తారొక్కరు లేరు కాబట్టి మనస్తాపం చెందింది ఈ మధ్యకాలంలో ఈటల రాజేంద్రన కూడా ఆయన కూడా పాటించారు గింటేయడం జరిగింది ఎక్కువ ఎక్కువ జరుగుతుంది బీసీల మీదనే ఒక కసి కట్టి మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ బాధ భరించలేక ఆత్మ క్షోభించి నేను ఈ రోజు నేను పార్టీకి దూరం అవుతున్నా అయినా ఎన్నో సమస్యలు వచ్చినా నేను ఎమ్మెల్యే గారితోని ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మా గౌరవనీయులు పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ అందించినటువంటి సందేశాన్ని పట్టుకొని వారి సూచన మేరకు మంచి మేధవి వారితో పనిచేసి చేస్తున్నానని సంతోషపడ్డ కానీ పార్టీని వీడేదానికంటే నేను ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్ గారిని వీడే చాలా నాకు బాధగా ఉన్నది కానీ బాధగా ఉన్నది సరే నేను ఇంతకంటే బాధతో నేను ఇలా ముగిస్తున్నా నేను ఇంత మాట్లాడదలుచుకోలేదు